ఆకాశవాణి కథిందాం పిల్లల కోసం జానపద గాథలు తెలంగాణ భాషలో తెలుగు వారి జానపద కథలు సంపుటి నుంచి దెబ్బకు ఏడుగురు కథ ఇందాం రచన హరికిషన్ పట్టణం బి సంధ్యలీల ఒక ఊర్ల ఒక పిల్లాడు ఉంటుండే ఆడు పెద్ద సోమరిపోతు ఎప్పుడు ఏం పని చేయకుండా గప్పాలు కొట్టుకుంటా ఊరంతా తిరిగేటోడు ఒకరోజు ఆడింట్లో ఉసోని వాళ్ళమ్మ చేసిన నెయ్యి లడ్డూలు తినుకుంటుంటే ఆ కమ్మని వాసనకు నుంచో ఈగలన్నీ వచ్చి రయ్యి రయ్యమని ముసురుకుంటాయి ఎన్నిసార్లు తోలినా కూడా అవి మళ్ళా మళ్ళీ వస్తూనే ఉంటాయి దాంతో దానికి మస్తు కోపస్తుంది గిట్లయితే లాభం లేదనుకొని ఈసారి ఈగలన్నీ అలంగనే ఒక్కసారి రెండు చేతులతోటి పట్టుమని ఒక్కడు కొడతాడు అంతే దెబ్బకు ఏడు చచ్చి కింద పడతాయి అవిటిని చూసి ఆడు అబ్బా నేనెంత వీరుణ్ణి ఒక్క దెబ్బకు ఏడుటిని చంపేసిన అని సంబరపడతాడు వెంటనే ఒక బట్టలు కుట్టే దర్జీ దగ్గరికి పోయి భుజం మీద నుంచి నడుముదాంక యాలాడేటట్టు ఒక పెద్ద పట్టీని కుట్టించుకుంటాడు దాని మీద దెబ్బకు యోడుగురు అని పెద్ద పెద్ద అక్షరాలతో ట్రాయించుకొని మీద తలగించుకుంటాడు అట్లా ఆయనకి ఆనకెక్కర్లేం ధైర్యం వస్తుంది తన బలం ఆ ఊరి మహారాజుకు చూపించి ఆడేదైనా మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు రాజుండేది పక్కూళ్ళని మధ్యలో పెద్ద అడవి ఉంటుండే దాన్ని దాటాల దాంతోడు దారిలో ఆకలైతే తినదందుకు జేబు నిండా లడ్లు పోసుకొని బయలుదేరుతాడు ఇక అట్లా అడవిలో పోతూ ఉంటే దారిలో ఒక చోట ఒక గద్ద పిట్టని పట్టుకునుడుగా అనేస్తుంది ఎంటనే ఇడు అయ్యో పాపమని జాలిపడి ఎంటనే ఒక రాయి తీసుకొని గద్దని ఈడ్చి ఒక్కడి కొట్టుతాడు ఆ దెబ్బకి అది అదిరిపడి అక్కడికక్కడనే పిట్టని వదిలేసి పారిపోతుంది ఆడ పిట్టని తీసుకొని దానికి నీళ్లు దాపి గింజలు తినిపించి భద్రంగా జేబులు వేసుకొని పోతూ ఉంటాడు ఇక ఆ అడవి మధ్యలోనే ఇద్దరు పెద్ద పెద్ద రాక్షసులు ఉంటారు అలాకు అడవిలో ఓళ్ళన్న మనిషి ఆనస్తే చాలు ఎంటబడి సంపిదినడు అలవాటు గందుకే అటుకై ఓళ్ళు పోయేటోళ్ళు కాదు కానీకి ఆ రాక్షసుల సంగతి తెలియదు కదా దాంతోటి అట్లనే ఆడు పోతూనే ఉంటాడు మస్తు రోజుల నుంచి మనుషులు ఎవ్వరు దొరకక అల్లాడుతున్న రాక్షసులు ఇన్ని చూడంగానే లొట్టలు ఎగరేసుకుంటచ్చి రేయ్ ఎవర్రా నువ్వు మా అడవిలోకి రాతందుకు ఎంత ధైర్యం రా నీకు అని గట్టిగా అంటారు ఆళ్ళం చూడంగానే మానవనికి గుండె గుబేలంటది కాళ్ళు చేతులు ఇక అయినా ధైర్యం కూడా కట్టుకోని నేనెవరినా ఇదిగో చూడు అనుకుంటా పట్టిని చూపిస్తాడు దాని మీరేం రాసి ఉంటుంది దెబ్బకు ఏడు మంది అని ఉంటుంది కదా అది చూసి రాక్షసులు ఆశ్చర్యపోతారు మా లేవు నువ్వు దెబ్బకు ఏడు మందిని చంపినవా మేం నమ్మం అని అంటారు దానికాడు నవ్వి సరే అయితే ఏదైనా పోటీ పెట్టుకుందాం సరేనా అని అంటాడు ఆ రాక్షసులిద్దరు సుగా సరే అంటారు మొదట ఒక రాక్షసుడు ఒక రాయి తీసుకొని నువ్వు నాలెక్కనే రాయిని చేత్తోటి ముక్కలు చేయాలా చేస్తావా అనుకుంటా రాయిని గట్టిగా నొక్కేస్తాడు వాని బలంకు అది ముక్కలు అవుతుంది అది చూసి మనోనికి ఏం చేయాలనో అర్థమైతలేదు అంతట్లనే జేబులున్న లడ్డు యాదికెస్ది ఎంటనే ఆ రాక్షసులకు రాకుండా అది బయటకు తీసి అరచేతుల దాశ పెట్టుకొని రాయిని ముక్కలు ముక్కలు చేసుడు ఏం గొప్పతనం ఆ మాత్రం పని ఏ గొట్టంగాడైనా చేస్తాడు నన్ను చూడు ఏకంగా రాయిల నుంచి నూనెను కూడా విండుతా అనుకుంటా ఒక రాయి తీసుకొని గట్టిగా విసుకుతాడు ఆ చేతుల్నే నెయ్యి లడ్డు కదా దాంతోటి గట్టిగా ఒత్తేటోళ్లకు అండ్ల నుంచి కొన్ని నెయ్యి సుక్కలు కింద జారుతాయి ఆ చూసి రాక్షసులు అదిరిపడతారు అబ్బో వీడెవడో గాని నిజంగానే మనకంటే మస్తు బలంగున్నోడే అని అనుకుంటారు అయినా అనుమానం దీరక రెండో రాక్షసుడు సరే ఇంలా నువ్వే గెలిచినావు గాని ఇంకొక పోటీ పెట్టుకుందాం మనిద్దరం షరొక రాయి ఇసురుదాం ఓళ్ళది దూరంగా పడితే ఆలు గెలిచినట్టు అని అంటాడు సరే నువ్వు ముందు ఇసురు అని అంటాడు రాక్షసుడు ఒక రాయిని తీసుకొని తన బలమంతా ఉపయోగించి గట్టి ఇసురుతాడు అది సర్రున మస్తు దూరం పోయి దబ్బు మన సప్పుడు చేసుకుంటే ఒక కడ పడుతుంది ఇక తర్వాత వీడిసిరాల కదా రాక్షసుని కన్నా దూరం ఎట్లిసరాలబ్బా అని ఆలోచించుకుంటుంటే జేబులున్న పిట్ట యాదికి వస్తుంది ఎంటనే ఆ రాక్షసుల గాన్ రాకుండా నుంచి నుంచి తీసి గీ మాత్రం దూరం ఏ గొట్టంగాడైనా ఇసురుతాడు నేను చూడు సప్పుడని నిన్పించనంత దూరం విసురుతా అనుకుంటా పిట్టని గట్టి సురతాడు అంతే అది సర్రు నాగకుండా ఎగిరిపోతుంది చూసి రాక్షసులు అదిరిపడతారు అబ్బో ఈడెవడో నిజంగానే మనకన్నా బలవంతులెక్కనే ఉన్నాడు అని అనుకుంటారు ఎంటనే నువ్వే మాకన్నా బలవంతునివి అని ఒప్పుకొని ఇప్పటికే మస్తు చీకటి పడ్డది ఇవల్లా రాత్రికి మా ఇంటికాన్ని వచ్చి మేమిచ్చే విందు తీసుకొని మా ఇంట్లోనే వండుకో రేపు పొద్దుగాలనే ఓదు అని అంటారు ఆ ఆడుసారే అని ఉన్న వాళ్ళ ఇంటికి పోతడిగా రాక్షసులు అనికి ఆ రాత్రి మంచి మంచి పిండి వంటలు పెట్టి తిన్నాక పడుకోతందుకు ఒక పెద్ద గది చూపిస్తారు దాంట్లో ఒక పెద్ద మంచము మెత్తటి పరుపులు ఉంటాయి పోయి వండుకున్నాడు కానీ ఆ రాక్షసుల మీద ఇంకా నమ్మకం కుదురతలేదానికి గోడ్సేపు అయినాక సప్పుడు చేయకుండా అడుగులా అడిగేసుకుంటా ఆ రాక్షసులున్న కాడికి పోతాడు అప్పుడే ఒక రాక్షసుడు ఇంకొక రాక్షసుంతో అంటాడు అరే ఇంతవరకు ఈడు తప్ప మనల్ని ఎదిరించి నిలబడ్డోడు వీరుడోళ్ళు లేరు ఇన్ని ఇట్లనే అనుకో విషయం అందరికి తెలిసిపోయి మన ఇజ్జత్ పోతుంది గందుకే ఎట్లయినా సరే ఈ రాత్రే ఇన్ని పడుకున్నోని పడుకున్నట్టే ఇనుప సువ్వలతోటి కొట్టి చంపేద్దాం అని అంటాడు రెండో ఒడుసుక సరే అని అంటాడు కిటికీ పక్క నుంచి ఆ మాటలన్నీ ఇన్నా పిల్లోడు ఆహా ఇదా సంగతి అనుకొని ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చి గదిలోపట పోయి మంచం మీద దిండ్లన్నీ వరుసగా పెట్టేసి అవిటి మీద దుప్పటి నిండు గప్పి దీపాలన్నీ ఆరిపేసి ఒక మూలకు నక్కుకొని దాక్కుంటాడు అర్ధరాత్రిగా ఆగానే ఆ రాక్షసులు ఇద్దరు తలా ఒక ఇనుప చువ్వ పట్టుకొని గదిలోకి వస్తారు గది అంతా చీకటిగా ఉంటుంది మంచం మీద ఉన్నది మనిషే అనుకుంటారు చెరోపక్క చేరుకొని దన్న దెబ్బ మీద దెబ్బ తీస్తారు అంతే ఆ దెబ్బలకు అంత లావు మంచం ఇరిగి తుక్కు తుక్కు అవుతుంది దెబ్బకు సప్పుడు చేయకుండా చచ్చిండు వెదవ అని అనుకుంటారు ఈంతో మనకు పీడ పోయిందిగా అనుకుంటా వాళ్ళు సంబరంగా వెళ్ళిపోతారు ఆడికెళ్ళి తర్వాత నాడు పొద్దుగల్లనే రాక్షసులు ఇద్దరు ఇంటి బయట వేప పుల్లతోటి పనులు దోముకుంటుంటే ఆడు ఒల్లికుంటూ వచ్చి అలా మధ్యలో వచ్చి నిల్చుంటాడు అన్ని చూసి ఆ రాక్షసులు ఇద్దరు అదిరిపడతారు చిన్న రాక్షసుడైతే భయంతో అనికిపోతాడు రాత్రి నీకు నిద్ర పట్టిందా అని అడుగుతాడు మస్తు పట్టింది కానీ అర్ధరాత్రి ఎలుకలు మీద తిరుక్కుంటా తోకలతోటి కొట్టి కొంచెం సతాయించినాయి అనుకోన్రీ అని అంటాడు ఆ రాక్షసులు ఓర్ నాయనోయ్ ఇడు మామూలోడు కాదు ఇంట సువ్వలతోటి దెబ్బలు కొట్టినా తోక దెబ్బలు అనుకుంటున్నాడు మనం ఇన్ని చంపాలన్న విషయం తెలిసిందనుకో మనల్ని ప్రాణాలతోటి వదలడు అని ఆడు విలుస్తున్న ఆగకుండా ఆడికెళ్ళి తుర్రుమని పారిపోతారు ఆడు నవ్వుకుంటా మెల్లగా నడుచుకుంటా పక్కనే ఉన్న రాజ్యంకు చేరుకుంటాడు ఆ రాజ్యం పొలిమేరలల్లా ఇంకో ఇద్దరు రాక్షసులు ఉంటారు ఆళ్ళు మస్తు చెడ్డోళ్ళే ప్రతిరోజు పొద్దుగలనే ఊరి మీద పడి దొరికినోని దొరికినట్టు చంపి తినేటోళ్ళు రాజు ఎంతమంది సైనికుల్ని అల్ల మీద పంపించిన సుగా అందరూ అలా చేతిలో సచ్చేటోళ్లే గాని నేమి చేయలేకపోయేటోళ్ళు దాంతో రాజుకి ఏం చేయాలనో పాలుపోక అయితే ఆ రాక్షసుల్ని చంపుతారో అనికి తన రాజ్యాంగ సగభాగం ఇస్తా అని దండోరాయే ఇస్తాడు ఆ దండోరాయిన్న పిల్లగాడు రాజును గల పోతాడు సైనికులన్నీ బయటేసి ఆపి ఎవరు నువ్వు ఏం కావాలా అని అడుగుతారు దానికి అడు కోపంగా నేనెవరినా దెబ్బకు ఏడుగురు మందిని చంపిన మొనగాన్ని చూడండి అంగి మీద వేసుకున్న పట్టి చూపిస్తాడు దాంతో వాళ్ళు భయపడి రాజు దగ్గరికి తీసుకోని పోతారు ఆడు రాజుతోటి ఓ రాజా నేను ఆ రాక్షసుల్ని చంపేస్తా నువ్వు మాట నిలబెట్టుకుంటావా అని అంటాడు గట్లనే అని రాజు దాంతో దాంతోటాడు ఆ రాక్షసులు రాజ్యానికి ఏ పక్కకున్నారో కనుక్కొని పోతాడు ఊరు బయట ఒక పెద్ద మరి చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద రాక్షసులు ఇద్దరు పడుకొని గురకలు కొట్టుకుంటా అనేస్తారు అలా నెట్ల చంపాలబ్బా అని ఆలోచించి కొన్ని రాళ్ళు తీసుకొని జేబులు వేసుకొని సప్పుడు చేయకుండా చెట్టు మీదకి ఎక్కి కాన్ రాకుండా కొమ్మల నడుమ కూర్చొని ఉంటాడు ఇక ఒక రాయి తీసుకొని మీదికెళ్ళి ఒక రాక్షసుని నెత్తి మీద ఒక్కటి వీక్తాడు ఆ దెబ్బ కాడ పడలేస్తాడు చుట్టూ చూస్తే ఓళ్ళుగా నస్తలేరు పక్కకే పడుకున్న రాక్షసుడు కొట్టి ఉంటాడనుకోని అని లేపి నేను కొట్టలేదు అన్న వినకుండా యమ్రా హాయిగా పడుకొని ఉంటే రాయితోడు కొట్టి మళ్ళీ ఏం దెలనోళ్ళెక్క గమ్మున పడుకుంటావు నేను చూడలేదనుకుంటున్నావా కొట్టంగా ఇగో ఇంకోసారి గనుక ఇట్లా కొట్టినావనుకో ఉంటా చూడు నీకు ఏమనుకుంటున్నావో ఏమో అని మళ్ళా పడుకుంటాడు మరలా గోడిసేపు అయినాకాడు మీదికెళ్ళి ఇంకొక రాయి తీసుకొని రాక్షసుని ముఖం మీద ఈడ్చొక్కటి విక్తాడు అంతే ఆడు అదిరిపడి మళ్ళా లేస్తాడు కోపంతోటి బుసలు కొట్టుకుంటా పక్కనున్నోన్ని నిద్రలేపి ఎమ్రా ఉల్లుగాని కొవ్వెక్కిందా నీకు ఒక్క పార్ చెప్తే అర్థం కాదా అనుకుంటా దన్న దన్న నాలుగు గుద్దులు గుద్దుతాడు దాంతో ఆమె కూడా మస్తు కోపం వస్తుంది అరే నేను కొట్టలేదన్నా కూడా వినకుండా నన్నే చంపుతున్నావు ఏం నువ్వేనా తన్నేది నేను దన్నలేననుకుంటున్నావా దా చూసుకుందాం అనుకుంటా లేచి ఎగిరి మీదకి దుంకుతాడు ఇగ జూడు నా రంగా ఇద్దరు పెద్ద పెద్ద బండరాలు తీసుకొని కొండ మీద పడి కొట్టుకుంటా ఉంటారు గోడ్సె పైనకి ఇద్దరికి మస్తు దెబ్బలు దాకి రక్తంగా గారి గారి ఇద్దరు చచ్చిపోతారు ఎంటనే ఆడు చెట్టు నుంచి దిగి రాజు దగ్గరికి పోతాడు రాజా నీకు చెప్పినట్టే రాక్షసుల్ని ఇద్దరిని చంపెచ్చిన నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో ఇగా అని అంటాడు రాజు ఆశ్చర్యపోయి అడవిలో పోయి చూస్తే ఇంకేమున్నది ఇద్దరు సచ్చి పడి ఉంటరిగాడ వెంటనే రాజు సంబరంగాన్ని బంగారు పల్లకిల గుసుండబెట్టి సప్పట్ల నడుమ ఊరంతా దింపుతాడు అన్నమాట ప్రకారం అర్ధ అర్ధరాజ్యం ఇచ్చుడేగాక రాజు తన బిడ్డనిచ్చి అంగరంగ వైభవంగా లగ్గం చేసి అల్లున్ని చేసుకుంటాడు ఇంతవరకు మీరు ఏడుగురు కథయిన్నారు కదా రచన డాక్టర్ ఎం హరికిషన్ పఠనం బి సంధ్యలీల మేజ్జామట్ల ఐదున్నరకు కథ పిల్లల కోసం జానపద గాథలు తెలంగాణ భాషలో ప్రసారమవుతాయి ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட